వీలేశారు. 23వ తారీఖు దాని మీద విచారణ జరగబోతుంది. అంటే దాని గురించి అడిగారు కదా, అట్లాగే ఈ ఘటన గురించి అడగచ్చు కదా, ఏమైంది ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అని మాట్లాడచ్చు కదా. మీరు ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే మనం కూడా కాస్త జాగ్రత్తగా మనం చేస్తే ప్రజలకి ఇటువంటివి కూడా చెయ్యచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి హింస దాని మీదటన అసలు ఎట్టి పరిస్థితులను కూడా సిఎస్ అనేటువంటి ఆయన కూడా తీసేయాలి, సిఎస్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు అని చెప్పడం మనం చెబుతుంటే, ఇప్పుడు ఆ హింసల గురించి వాటి గురించి కంప్లీట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక అబ్జర్వర్ ని అపాయింట్ చేసింది, దీపక్ మిశ్రా అనేటువంటి ఆయన అపాయింట్ చేస్తే, ఆయన ప్రకారం 4 రోజుల నుంచి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా చేస్తున్నప్పుడు హింసల గురించి ఎక్కడ కూడా సిఎస్ గారు చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. ఆయన ఎలక్షన్ కమిషన్ కి రాశాడు. ఆ రోజు హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది ఏమని, ఇవన్నీ కూడా ఒక్కరోజు శుక్రవారం లోపల చేసేయండింటే మరి సీఎం గారి దగ్గర ఫైల్ కదా, ఎక్కడికి వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మీ యొక్క ఇదేంటి అని ఆర్డర్ తో పంపిస్తే వాళ్ళు ఇప్పుడు ఏమి వద్దు అనేటువంటిది జరిగింది. ఇవాళ నేను ఇదే మీకు చెప్తుంటా, ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేసరికల్లా పూర్తిగా ఇంతకు ముందు మనం మాట్లాడిన 2019లో మాట్లాడిన అవన్నీ పోయి కొత్తగా వస్తున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేబినెట్ పెట్టుకుని పునర్ సమీక్షిస్తాను అని చెప్పారంటే మళ్ళీ చిరువులు పనులు కమ్ముతాయి. ఒకవేళ సిఎస్ గారు ఆ ఫైల్ ఆయన పంపించారు, నేను నిజంగా కూడా మీరు చెప్పారు నేను డెఫినెట్ గా ఒప్పుకున్నా, ఆ ఫైల్ ఆయన దగ్గర పంపించారు ఏం చేయాలి క్యాట్ విషయంలోని ఆయన సజెషన్, మరి హింసల గురించో లేకపోతే ఆ రోజున హైకోర్టు నుంచి వచ్చింది డెసిషన్ మనకి ఈ యొక్క పథకాన్ని పనిచేసేయమన్నారు సార్ అని చెప్పని ఏమన్నా ఫైల్ వెళ్ళిందా, వెళ్ళదా, ఫైల్ ఎక్కడికి వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ కి. ఇది డిఫరెంట్. ఇది కృష్ణాంజనేయులు గారు సీఎం ఈ రివ్యూ చేయడానికి అవసరం ఉందా లేదంటారు? ఖచ్చితంగా సుందరరామ్ శర్మ గారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏకీకృతం చేస్తున్నానండి. ఈ విషయంలో అయితే ఒకవేళ రివ్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళందరూ గబ్బోలు పెడతారు, బీజేపీ వాళ్ళు గబ్బోలు పెడతారు, ఎన్సీఎన్ వాళ్ళు కూడా గబ్బోలు. ఏమనంటే పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు, వాళ్ళకి అనుకూలమైన పని చేయమని డీజీపీ చెబుతున్నారు, పిఎస్పీ చెబుతున్నారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చేయట్లేదు కాబట్టి చేయట్లేదు అంటారు. ప్రతిధ్వని సినిమాలో అతను ఒక డైలాగ్ ఉంటుంది, సీఎం హెలికాప్టర్ లో పోతే కింద తుఫాన్ వచ్చి జనం అందరూ కొట్టుకున్నట్టు పైన హెలికాప్టర్ లో విహారం చేస్తున్నాడు, కింద కింద నడుచు మన దీనికి వెళ్తే అన్న మునిగిపోయి జనం అందరూ ఇబ్బంది పడుతుంటే హెలికాప్టర్ లో వెళ్ళి చూడకుండా ఇక్కడ సీఎం చేస్తున్నాడు. ఏం కావాలంటే ఆ స్టేట్మెంట్ అట్లా మనం చేద్దాం పైన పెట్టిన. అలాగనే ఈ విధంగా విమర్శలు చేయి, నేనంటాను ముఖ్యమంత్రి ఖచ్చితంగా రివ్యూ చేయటం అనేటువంటిది అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళ పరిధులు లేదు. మొత్తం ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని మార్చింది, మన కొంతమంది ఎస్పీలు మార్చింది, కలెక్టర్లు మార్చింది, ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చింది, అందరూ మార్చింది కదా, గొడవలు జరిగింది. గొడవలు జరిగింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ దానికి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిఎస్ ఇప్పుడు హెడ్ గా ఉన్న ఆయన బాధ్యత, వాళ్ళే తెలిసింది ఎలక్షన్ కమిషన్, వాళ్ళే సమాధానం చెప్పారు. నేనేమంటానంటే ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బాధ్యత కింద ఆయనకు ఉంటే రివ్యూ చేయటం అనేటువంటి అంశం కారణంగా కూడా కనీసము సీఎం గా కాకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ పిలిపెప్పకపోయినా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఘర్షణలోకి మీరు వెళ్ళొద్దు